పల్లె ప్రకృతి వనం కోసం తీసుకున్న తమ భూమిని తిరిగి ఇవ్వాలని ఓ కుటుంబం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామానికి చెందిన చింతల నాగయ్య కుటుంబం ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టింది. గ్రామంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం కోసం ప్రభుత్వం తమ వ్యవసాయ భూమి నుండి 4 గుంటల భూమిని కబ్జా చేసిందని, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబం తీవ్రంగా నష్టపోతున్నామని, తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని వారి ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించారు. పల్లె ప్రకృతి వనం నిర్మాణ సమయంలో అడ్డగించినప్పటికీ అధికారులు తమకు పోరం పోగు భూమి పట్టా చూపిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని అధికారులు నిలుపుకోకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రైతుల కుటుంబం విజ్ఞప్తి చేసింది. మంగళపర్తి పీపీకి సంబంధించిన విషయం గురించి వాస్తవంగా ఎవరైతే మాకు ల్యాండ్ చూపెట్టి ఆయన అంగీకారంతోనే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అతనికి ఆ ల్యాండ్ బదులు మరి ఆ రోజు తహసీల్దార్ సార్ కూడా వేరే దగ్గర ఏమన్నా చూద్దామన్న మాట అయితే వాస్తవం ఆ విషయం గురించి తహసీల్దార్ సార్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఏదైనా అక్కడ ఏదైనా అవకాశం ఉంటే వేరే దగ్గర కూడా ల్యాండ్ చూస్తా అని చెప్పారు వారు కూడా. ఇప్పుడైతే ఉన్న దగ్గర మనం వారి అంగీకారం పూర్తి అంగీకారంతో మాత్రమే చేయడం జరిగింది. మా దగ్గర కానీ ప్రభుత్వ అధికారులేదు కానీ ఎవరిది కూడా ఆ విషయంలో ఎలాంటి తప్పు లేదు. అది స్వయంగా అతను కూడా ఒప్పుకున్నాడు. మాది మంగళపర్తి, మేము ముదిరాజు వాళ్ళం. తండా దగ్గర మాకు పొలం ఉంది. దాంట్లో వాళ్ళు రైతు మేము పార్క్ పెడతామని ఎంపీడీఓ సారు, ఎంఓ సారు, ఎంఆర్ఓ సారు ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చి మేము పార్క్ పెడతాము అని చెప్పారు. అంటే లేదు, మాది మేము ఇది మా జాగా మేము చెప్పాము. అయితే మీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే చెప్పండి అంటే మాకు ఇక్కడ పొలం ఉంది పట్టా వేసిస్తామని వాళ్ళు చెప్పారు, నమ్మించారు నన్ను. అంటే సరే అట్లయితే చూసుకొని పెట్టుకున్నాను అన్నాను. తర్వాత ఇప్పుడు మేము ఏది చేయము, అదే ఇచ్చేము, అది పరంపరకు మేము తీసుకుంటాము అదే అని చెప్పి డిమాండ్ చేశారు. నేను వచ్చి బోర్డు వాతీరు. మా నాన్న వచ్చి, మా నాన్న తట్టుకోలేక అది ఇద్దరు పొత్తులు ఉంది, మా బ్రదర్కు నాకు కలిసి పొత్తులు ఉంది. మా నాన్న ఆల్రెడీ గడ్డి మందు తాగిండు. తాగినాకైనా వాళ్ళు ఓవర్ కేర్ చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయిన హాస్పిటల్ తీసుకెళ్ళి నర్సాపూర్ హాస్పిటల్లో చూపించుకొని తోలుకొని వచ్చాను. ఇప్పుడు నాకు ఏడా న్యాయం జరుగుతులేదని ఎంపీడీఓ ఆఫీస్ కాడ నేను ధర్నా చేస్తున్నాను. నాకు న్యాయం జరగాలని కోరుతున్నా అందరం, దయచేసి నాకు న్యాయం జరగాలని కోరుతున్నాను.